సో ఇది వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజే ఫ్రెడరిక్స్ హాఫెన్లో దిగి జెప్పెలిన్ మ్యూజియంకి వెళ్ళినాము, విచ్ ఇస్ ఎయిర్ షిప్స్ మ్యూజియం అనమాట. మీరు కనుక లాస్ట్ వీడియో చూసినట్టు అందులో చెప్పినా కదా ఇది సపరేట్గా పెడతా అని చెప్పేసి. సో అది వచ్చేసి వీడియో. చిన్నప్పుడు ఎప్పుడో ఎయిర్షిప్ అనే వర్డ్ విన్నా, అంతకుమించి నాకు ఏం తెలియదు యాక్చువల్లీ ఎయిర్షిప్స్ గురించి. ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో చూద్దాము అని చెప్పేసి వెళ్ళినాం అనమాట ఆ మ్యూజియంకి. ఆల్రెడీ ప్లాన్లో ఉండే, అది కాకుండా కరెక్ట్ టైంకి వర్షం వస్తుండే, సో హ్యాపీగా రైట్ టైం టు గో అని చెప్పేసి వచ్చినాము. ఈ మ్యూజిక్ కవర్ చేయడానికి కనీసం ఒక 2-3 అవర్స్ అయితే మినిమం పడుతుంది. ఇదే అనమాట ఆ సింబల్ పడిసి పెట్టినాడు జస్ట్ ముందు. అక్కడ దూరంగా జెప్పెలిన్ మ్యూజియం అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం. సో ఎవరికన్నా ఎవరైనా మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ కొంచెం అటు సైడ్ ఎయిర్ప్లేన్స్ ఎట్లా వర్క్ అవుతాయి ఇట్లాంటి హార్డ్వేర్ రిలేటెడ్వి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ మ్యూజియంని విజిట్ చేయొచ్చు. సో లోపల అసలు ఎయిర్షిప్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తారు, ఏ ఇంజిన్ యూజ్ చేస్తారు, అసలు ఎట్లా ఫంక్షన్ అవుతుంది అది, అండ్ ఒక ఎయిర్షిప్ పెద్ద ట్రాజెడీ యాక్సిడెంట్ అయిందనమాట, సో దాని నుంచి విరిగిపోయిన పార్ట్స్ని అట్లా కూడా పెట్టినారనమాట మ్యూజియంలో. అండ్ అదే కాకుండా ఒక నార్మల్ ఎయిర్షిప్ లోపల ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టినారు. సో అవన్నీ కూడా ఉండే. యా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే జస్ట్ ఎంటర్ అయినాము, ఎంటర్ అయ్యి టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం అనమాట. తీసుకోబో టికెట్. ఎంతసేపు పడుతుంది అడుగు చూడడానికి? Okay, thank you. యాక్చువల్గా తెలుసా ఈ రిజిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ట్రావెల్ చేయొచ్చు మనం, తెలుసా ఇది? కాబట్టి చాలా కాస్ట్లీ అంట, కానీ చేయొచ్చు ట్రావెల్. ఈ జర్నీ టు బ్రెజిల్ కాస్ట్ అరౌండ్ 1500 రైస్ మార్క్స్. ఏ ట్రిప్ టు ద యూఎస్ఏ బిట్వీన్ 1000 టు దీస్ అమౌంట్స్ రిప్రజెంట్ అప్రాక్సిమేట్లీ హాఫ్ ఆఫ్ ద యాన్యువల్ వేజ్ ఆఫ్ ఎ మెకానిక్ ఆన్ ద ట్రావెలింగ్ బై ఎయిర్ షిప్ వాజ్ దేర్ ఫర్ ఎ లగ్జరీ రిజర్వ్డ్ ఫర్ మోర్ వెల్ ఆఫ్ పీపుల్. సో ఇది జస్ట్ ఎంటర్ అయిన తర్వాత అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఒక 3-4 కార్స్ పెట్టిన ఉండే. ఇవి చాలా చాలా ఏమంటారు, కొంచెం స్పోర్ట్స్ కార్, వింటేజ్ స్పోర్ట్స్ కార్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి నాకు. సో ఇవే అనమాట ఆ కార్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కూడా కొన్ని ఎయిర్షిప్స్ మాత్రం ఫంక్షన్ అవుతున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఎయిర్షిప్స్తోని, బట్ అది చాలా 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 ఎక్స్పెన్సివ్. అసలు ఎయిర్షిప్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అని అంటే దాన్ని బిల్డ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, అదే కాకుండా దాన్ని ఫ్లై చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అది హీలియం గ్యాస్ కావాలంట దానికి. సో ఇప్పుడు హీలియం వరల్డ్ ఓవరాల్ వరల్డ్లో హీలియం గ్యాస్ షార్టేజ్ ఉందంట. సో అది కూడా ఒక రీజన్ అనమాట ఎయిర్షిప్స్ ఎక్స్పెన్సివ్ అవ్వడానికి. సో పైన చూస్తున్నారు ఒక ఏరోప్లేన్ పెట్టిండు, లెఫ్ట్ సైడ్లో జెప్లిన్ అని ఉంది కదా, అదేమో ఎయిర్షిప్ అనమాట. సో అది అట్లా ఏరోప్లేన్ ఉంటుంది అండ్ కింద పెట్టినట్టుగా ఎయిర్షిప్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెండింటికి కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, నాకు కూడా ఎగ్జాక్ట్గా డిఫరెన్సెస్.
ఇక్కడ మనం జెప్పలిన్ సీటింగ్తో పాటు అసలు క్రూ రూమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళ రూమ్స్ ఎట్లుంటాయి అండ్ ఫ్రంట్ వ్యూ ఎట్లుంటుంది వాళ్ళకి, అసలు అంటే ప్రతి కంపార్ట్మెంట్ మనం తిరిగి చూడొచ్చు అనమాట, అసలు ఎగ్జాక్ట్గా జెప్పలిన్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి, వాళ్ళ యూనిఫామ్స్ ఎట్లుంటాయి అవి కూడా ఉండే, అవన్నీ అంటే డిస్ప్లేలో ఉండే. అండ్ ఇవేమి రీసెంట్ ఇన్వెన్షన్ అట్లా ఏం కాదు, ఇది ఇట్ గోస్ బ్యాక్ టు 1800s 1830s 1840s ఫస్ట్ జెప్పలిన్ని ఇన్వెంట్ చేసినారు అనమాట. దాని నుంచి ఇంకా నెక్స్ట్ కొన్ని ట్రయల్స్ చేసినారు, అసలు ఎట్లా యూజ్ అవుతుందా, వరల్డ్ వార్స్కి కూడా యూజ్ చేసినారు అనమాట జెప్పలిన్స్. సో ఇట్లా డిఫరెంట్ టైమ్స్ ఒకప్పుడు స్టార్ట్ చేసిన కొత్తలో వరకు కొన్ని ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసినారు, బట్ దాని తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఒక డిజాస్టర్ అయిందనమాట. వాళ్ళు ఫస్ట్ ప్యాసింజర్స్తో టేక్ ఆఫ్ అయ్యి మొత్తం ట్రిప్ అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్లో ఇట్లా ల్యాండ్ అవుతున్నప్పుడు అందరు అక్కడ ఉన్నప్పుడు అది ల్యాండ్ అయ్యే ముందు జస్ట్ క్రాష్ అయిందనమాట. ఇట్లా మధ్య అంటే టూ పార్ట్స్ అయిపోయిందంట లిటరలీ చెప్పలేను, ఇది కూడా అందులో ఒక పార్ట్ అనమాట. అంటే అక్కడంతా మనకి చదవడానికి పెట్టినారు, అదంతా జర్మన్లో ఉంది, మనకు కావాలనుకుంటే కోడ్ స్కానర్ బార్కోడ్ స్కానర్ మన ఫోన్లో ఉంటే అది స్కాన్ చేస్తే మనకి ఇంగ్లీష్లో కూడా వస్తుంది అనమాట. సో అట్లా ఒక అది ఎట్లా అంటే అదొక బిగ్గెస్ట్ ట్రాజడీ అండ్ బ్లాక్ మార్క్ ఆర్ ఇంకా ఇవన్నీ అవే అనమాట అప్పటి న్యూస్ పేపర్లో పడినవి ఇవన్నీ. సో లిటరల్లీ రిపోర్టర్స్ కళ్ళ ముందు, చాలామంది జనాల కళ్ళ ముందు అది ఇట్లా టూ పార్ట్స్గా విడిపోయి ఫుల్ మంటల్లాగా వచ్చి కింద పడిపోయింది అనమాట. సో అందుకే అది అక్కడ నుంచి అంటే ఏదో అంటే ఏమంటారు ఒక మిత్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి, ఓకే జెప్లెన్స్ కరెక్ట్ కాదు, దాంట్లో వెళ్ళిన వాళ్ళు చనిపోతారు అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని వచ్చినాయి అంట వాళ్ళ కళ్ళ ముందు అట్లా జరిగింది కాబట్టి. ఎయిర్షిప్స్ become possible, airships until